భోగి పండుగ యొక్క ప్రత్యేకత ఏంటి? భోగి మంటలు వేయటంలో కానీ పిల్లలపై భోగి పళ్ళు పోయటంలో కానీ ఆంతర్యం ఏంటి? దుర్గే స్మృతాహరసి భీతిమశేష జంతో స్వస్థై స్మృతామతిమతీవ శుభం దదాసి దారిద్ర్య దుఃఖ భయహారిణి కాత్వదన్య సర్వోపకారకరణాయ సదార్ద్రచిత్త. మంచి ప్రశ్నతోటి మనం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. భోగి, భోగము కలది, భోగము కలిగించేది భోగి. ఏమి భోగం? పుణ్యము యొక్క భోగం. భోగం అంటే మనకు మామూలుగా అష్టభోగాలు, ఐశ్వర్యంతో లభించేటువంటి ఏదైతే సుఖం ఉందో దాన్ని మనం భోగం అంటాం. ఆ భోగం కాదు ఇది. సంక్రాంతికి ముందు రోజు వచ్చేటువంటి భోగి. భోగి అంటే పుణ్యభోగం కలిగిస్తుంది. ఎవరైతే చక్కగా తెల్లవారుజామునే లేచి నలుగు పిండి పెట్టుకుని తలారా స్నానం చేసి చక్కగా దైవారాధన చేసి పెద్దలకు నమస్కారం చేసి దేవాలయాలకి వెళ్ళి చక్కటి ముగ్గుల్లో జీవన సౌందర్యాన్ని పరికిస్తారో అటువంటి వారికి ఉత్తమమైనటువంటి పుణ్యభోగాలని కలగచేసేటువంటిది భోగి. భోగి పండుగలో ఇంకొక విశేషం ఏంటంటే ఇంట్లో ఉన్నటువంటి పాత సామానుని బయట ఈ చలి నరాలని కొంచెం పీడిస్తూ ఉంటుంది. ఆ పీడించేటువంటి చలి నుంచి విముక్తి కోసం ఇంట్లో ఉన్నటువంటి పాత సామాన్ని బయట వేసి ఆ కాల్పులలో వెచ్చదనాన్ని పొందటం భోగి. అంటే సుఖం లభింపచేస్తుంది. ఎటువంటి సుఖాన్ని లభింపచేస్తుందంటే పనికిరాని వస్తువుల్ని తగలపెట్టడంలో వచ్చేటువంటి వెచ్చదనంలోంచి సుఖాన్ని కలగచేస్తుంది. ప్రతీకాత్మకం. మన పండగలు, మన సంప్రదాయంలో ఉండే ప్రతి పండగ కూడా ప్రతీకాత్మకం. మనలో పనికిరాని ఆలోచనలు, జీవితంలో మనల్ని చెడు పదం వైపు తీసుకెళ్లేటువంటి ఆలోచనలు, ఇవి ఏవైతే ఉన్నాయో వాటిని మిగతా రోజుల్లో కనీసం నువ్వు చేయలేకపోతున్నావు. పవిత్రమైనటువంటి ఉత్తరాయణానికి దగ్గరగా వస్తున్నావు. మహానుభావ, కనీసం ఈ రోజునైనా సరే నీ మనస్సులో వేరే చోట ఉండక్కర్లా. ఇల్లు అంటే మన శరీరమే. పాత వస్తువుల్ని తీసి తగలబెట్టు. ప్రతీకాత్మకం. మన శరీరంలోంచి ఉన్నటువంటి చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని తీసి నువ్వు తగలబెట్టు. అంటే చెడు ఆలోచనల్ని నిర్మూలింపచేయి. ఆ మంటల్లో నీ ఆలోచనలు, చెడు ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవి కాలిపోవాలి. అది నీకు భోగాన్ని కలగచేస్తుంది. ఇంతేనా, చిన్నపిల్లలకి భోగి పండగ నాడు చక్కగా రేగుపళ్ళు పోస్తారు. ఏమండి, పెద్దవాళ్ళకి ఎందుకు పోయకూడదు? చిన్నపిల్లలకి మాత్రమే కూర్చోబెట్టి భోగి పళ్ళల్లో, అంటే ఆ రేగుపళ్ళని ఆ రోజు మనం భోగి పళ్ళుగా మనం పిలుస్తాం. ఆ భోగి పళ్ళల్లో ఈ నాణ్యాలు, చిల్లర నాణ్యాలు కలిపి చిన్నపిల్లల నెత్తి మీద పోసి చక్కగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో పెద్దలు వారిని ఆశీర్వదిస్తారు. అంటే భోగి పండగ నాడు ఆ పైన వేసేటువంటి భోగి పండగ నాడు ఆ భోగి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఉన్నటువంటి దుష్టపీడలు ఏవైతే ఉన్నాయో, పళ్ళు కిందికి ఎలా రాలిపోతున్నాయో దుష్టపీడలు కూడా వాళ్ళ నుంచి అలా కిందికి రాలిపోవాలి అని పెద్దలు ఆశీర్వాదపూర్వకంగా వాళ్ళ మీద భోగి పళ్ళు పోస్తూ ఆశీర్వదిస్తారు. అందుకే అంటే ఇక్కడ వాళ్ళు పోసినంత మాత్రాన వాళ్ళకి జరుగుతుందా అంటే ఏమో, ఏ నోటి వెంట ఏ ఫలితం ఉందో ఎవరికి తెలియదు. ఎప్పుడు ఎలాంటి అనుభవం వస్తుందో ఎవరికి తెలియదు. ఆ వచ్చిన 10 మందిలో ఒకడైనా సత్యశుద్ధమైన వాక్కు ఉండవచ్చు. వాడు పోయినందువల్ల, ఆ ముసలవ్వ పోసినందువల్ల ఆ చిన్నపిల్లవాడికి అటువంటి మంచి జరగచ్చు. అందుకే భోగి పళ్ళు పోయమంటారు ఆ రోజు. అందుకే పెద్దవాళ్ళకి కూడా ఆ రోజు తప్పనిసరిగా ఉదయం ఏ రోజు పెట్టనటువంటి వాళ్ళు కూడా ఆ రోజు తలారా స్నానం చేసిన తర్వాత నమస్కారం చెయ్యాలి. ఉన్నంతలో భోగి పండగ నాడు ఇంటిలో వాళ్ళందరికీ బట్టలు కొనిపెట్టాలి. నూతన వస్త్రాలు అందరికీ పెట్టి తమకి పెట్టినటువంటి కొత్త బట్టల్ని కట్టుకొని ఆనంద భోగాన్ని ఇంట్లో ఉండేటువంటి అందరితో కలిసి అనుభవించాలి. ఇది భోగి పండగ యొక్క విశిష్టత.